గాడిద బరువు. ఒక వ్యాపారస్తుని దగ్గర ఒక గాడిద ఒక గుర్రం ఉండేవి. వాటి సహాయంతో తన వద్దనున్న సామాన్లను బజారుకు తీసుకెళ్ళి అమ్మి వ్యాపారం చేసేవాడు. ఒక వేసపు కాలపు ఉదయం తన వద్ద మిగిలిన కొద్దిపాటి సామాన్లను ఒకే మూటగా కట్టాడు. ఆ మూటను గాడిదపై వేసి గాడిద గుర్రంతో సహా బజారుకు బయలుదేరాడు. మొత్తం బరువును మోయలేక గాడిద ఆ ప్రయాణంలో రొప్పుతూ నడవసాగింది. దాంతో గుర్రాన్ని ఇలా వేడుకుంది, మిత్రమా, నేను చాలా అలసిపోయాను, దయచేసి నా మూటలోని సగభాగాన్ని నీవు మోయవా అంది. వెంటనే గుర్రం, లేదు లేదు, ఇది నీవు మోయవలసిన బరువు, నీవు మోసే బరువును నేను ఏమాత్రం పంచుకోను అన్నది. దాంతో పాపం నోట మాట రాక గాడిద మౌనంగా బరువును మోయసాగింది. ఎండ అంతకంతకు పెరుగుతోంది. ఎండ వేడిమికి తట్టుకోలేక గాడిద ఒక్కసారిగా కుప్పకూలింది. వ్యాపారి గాడిద పరిస్థితిని గమనించి గాడిద వీపుపై మూటను ఎత్తి గుర్రం వీపుపై ఉంచాడు. తిరిగి ప్రయాణం ప్రారంభమైంది. మొత్తం బరువు గుర్రం మోయసాగింది. అప్పుడు అర్థమైంది తనకు తనెంత పెద్ద తప్పు చేసిందో. మొత్తం సామానును బజారు వరకు గుర్రమే మోయాల్సి వచ్చింది. ఈ కథలో నీతి, ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సాయపడాలి.